ची 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 टाइम के अलावा ऑफिस उधर कनीसो नाटक में हासिल करने रावत का उधर नाना करा सिग्गू के इंटरव्यू लड़ पाते नहीं इंटर कुछ चंन हेराल रास कुन्ना रहता वा वीडो करो सिग्गू टोटल का उद्देश्य सिग्गू तलीस तेरु तुना बैठा वा अब्बा मी कोने बैठे आ ये बड़ा आदि सर नन्ही इनके अम्मा राशे एमंट नर अम्मा सागर संगम सिनेमालो शरद बाबू कमला हासन चूस का मेगा तो बाबू मल पड़े सरा इकड़क असल जीवते चूड़ी चापे नोरम मन कुट नाटक तंड्री वेषन एवर बो मोहल मंड मोहंत गुडल तो कटेशार चूडोले लाइफ एलागो अम्मले कनीसो नाटक अलगें पल पड़े पड़पते पड़पने वीलंदर कष्ट ना अदर भार्य भर्त मरीग बहुत गर्भिणी स्त्री ने इबंध पड़े नैने सुखपड़ता आवड़ का श्रम अखर् लाइफ अखर् వీరభద్రరావుగా మారుస్తున్నాను లలితని భార్యగా యాక్ట్ చేస్తుంది లాభం లేదు మా గ్రేసీ తెలిస్తే నేను చంపేస్తుంది నేను ఒప్పుకోను ఏంటి ఒప్పుకోరా ఒప్పుకోరా ఏమండి ఆ మధ్య నాకు రాసిన లవ్ లెటర్ వాళ్ళ ఆవిడకు పోస్ట్ చేయండి అమ్మా బాబూ ఇప్పుడు చచ్చేటప్పుడు ఒప్పుకుంటాడు ఇక పోతే నాతో ఏ గొడవలు లేవండి నాకు ఏ వేదనైనా భర్తగా వేయొచ్చు రాత్రులు వాడు బావురైపోయి నా బుగ్గలవి కొరికిస్తే మాత్రం నేను సహించలేను థాంక్స్ అమ్మా ఒరే గాంధీ సార్ నువ్వు ఇలారా ఈ పక్క నుంచో థాంక్యూ సార్ ఇప్పుడు అంతా అయిపోయింది ఓకే అయిపోయిందా మరి నా పక్క లేదని పేరు ఓహో నీ పేరు మిగిలిపోయిందా ఒరే ఇలారా ఆ రోజు ఆఫీస్ కొచ్చి గొడవ పెట్టుకుందే అంతటి మహానుభావుడి పాత్రకి న్యాయం చేయలేమోనని భయంగా ఉంది అబ్బా ఇది నాటకమే కదండి అయినా సరే నేను వేయరా వేయరా మీరే తన ప్రాణాలు తీసాను మరణం అంగుణం రాయించి గోదాటలో తోకేస్తాను ఓకే నేను గోదాటలో తోకేస్తాను న్యాయం చెయ్యాలి కదా ఏం చేసినా పర్వాలేదు నోటికొచ్చింది ఏదో వాగండి అంతేనంట అంతే మీ పల్లెటూరు చాలా చల్లగా ఉంది బాబాయ్ గారు ఎండాకాలంలో మీ ఇల్లు చాలా బోతిగా ఉండండి మా ఇంటికి ఒకసారి రండి ఎంత సందడిగా ఉంటుందో ఆ మాట నువ్వు వేరే చెప్పాలా ఆ విషయం నీ ఫేస్ చూస్తుంటే తెలుస్తుంది ఛాన్స్ దొరికింది కదా అని ఫ్యామిలీ లేడీస్ అలా కౌగులించుకోవడం బొత్తిగా బాగలేదు అన్నయ్య గారు కోడలు పిల్లను ఒకసారి పిలుస్తారా దాంది ఉంది చెల్లమ్మ ఒరే గట్టిపోతావు చాలు మీ చెల్లె అమ్మాయి అంటే అంటుంది ఓ దాంది ఉంది అలాగే అమ్మా సుందరి సుందరి దాని పోర్ని యాక్సెస్ తీతదే మరి విడతదా ఐ సాపు దాని బట్టి నిపవస్తు అది కరే దాసో దాసో స్టాప్ మంచి సందు చూసుకొని భలే బెదిరిస్తున్నావయ్యా పద మీ అందరికో గుడ్ న్యూస్ రాజా గజపతిరావు గారు వస్తున్నారు మళ్ళీ మనం అంతా కలిసి ఓ రెండు రోజులు ఫ్యామిలీ నాటకం ఆడబోతున్నాం ఆరా వేళా కోలం ఉందేరా హీరో లెవెల్ లో బతుకుతున్నాడని నీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను రా రేయ్ మళ్ళీ ఇలాంటి యదవ ప్రపోజల్స్ పెట్టావంటే మక్కన ఎరకొడతాం ఎరకొడతాను కాదు విరగొట్టి పారేయండి మీ కోపిక లేకపోతే నేను మాజే సపోర్ట్ చేస్తాం మొన్న చేసిన వెధవ పనికి నానా పెంట అయింది అవును మా వారు ఎక్కడ వదిలేస్తారో అని ఎంత భయపడిపోయాను ఇది ఏమండి చెయ్యమంటే రాజీనామా చేస్తాను గానీ నేను మట్టు ఒప్పుకోను మొన్న బొట్టు పెట్టుకొని ఇంటికి వెళ్తే మళ్ళీ పెళ్లి చేసుకున్నామని నా కొడుకు కోడలు డెలివరీ అడిగారు సత్య చావైంది
బాబు నన్ను మాత్రం మళ్ళీ రొంపులో గిరికించకండి బాబు. ఆగండి, పెళ్లి చూపులకు వెళ్ళిన వాళ్ళు నోరు మూసి కూర్చోవచ్చు కదా. మాది ఆదర్శవంతమైన ఉమ్మడి కుటుంబం అని, రాజమండ్రిలో మాది లంకంత కొంపని, మా ఇంటికి రండి బాబో అని ఎవరు నోటుకొచ్చినట్టు వాళ్ళు ఊరకొక్కలా వాగరుగా ఇదిగో ఇప్పుడు దిగుతున్నారు. తీరా దిగాక మనది డ్రామా కంపెనీని తెలిస్తే కోనవరం రేవులో కాళ్ళు చేతులు లేని వాళ్ళని చాలా మందిని చూశారు కదా. చిన్న చిన్న తప్పులు చేసినందుకే వాళ్ళకి ఆ పార్టీలు తీసేస్తే మనం చేసిన తప్పులకు మీ బ్యూటిఫుల్ బాడీస్ ఏ పార్టీలు తీస్తారని ఊహించుకోండి. చెప్పగానే వెళ్ళాలరా. తోదులు పిన్నీసులు దువెన్లు రిబన్లు బిళ్ళారి అద్దాలు. తోదులు పిన్నీసులు దువెన్లు రిబన్లు. ఇప్పుడు మనకి ఏ కనెక్షన్ లేదు. అయినా అమ్మా కళ్ళు లేని కబోది బాబు. అవును బాబు, పైసా ధర్మం చేయ బాబు. పైసా ఏంటి, ఇదిగో 5 రూపీస్. పెళ్లి చూస్తే సూపర్ గా ఉంది, కళ్ళెల పైన గజపతిరావు గారు పీకించేశారు నాయన. అలాగా, లేకపోతే నేనే కీప్ చేసేవాడి. ఏడు పాపేసి 2 రోజులు యాక్సిడెంట్ చాలు, గజపతిరావు వెళ్ళిపోతారు. నిజంగా 2 రోజుల్లో వెళ్ళిపోతాడా? వెళ్ళిపోతారయ్యా. ఏం చేస్తావు, ఎలాగోలా సర్దుకుందాం. ఏమండి, మా గ్రేసీని ఎలా మేనేజ్ చేయాలో ఈ టెన్షన్ లో నాకేం బాధపడడం లేదు. ఏదైనా ఒక ఐడియా ఇవ్వండి. ఇంటికి వెళ్ళి మీ ఆవిడ పక్కన పడుకో. రోజు చేస్తున్న పని అదే కదా. కరెక్ట్, ఇవాళ కూడా పని చేయి. అర్ధరాత్రి ఫోన్ చేస్తాను, నువ్వు మటుకు తీకు. కంపెనీ పని మీద అర్జెంట్ గా హైదరాబాద్ క్యాంప్ వెళ్ళాలి. సామాన్ రాత్రి వెంటనే బయలుదేరమని అరుస్తా. నువ్వు కొంచెం మొండికి, మీ ఆవిడ బతివాళ్తుంది, అప్పుడు నువ్వు వచ్చేసే. అర్థమైందా? మన ఇల్లు బ్రహ్మాండంగా ఉంటుందని కోటకు వచ్చాం కదా, అలాంటిది మన ఊళ్ళో ఎక్కడుందో వీళ్ళు ఎక్కండి. అమ్మో టైం లేదు, వెళ్ళి ఎక్కడయా? అమ్మో, ఈ విషయం మాజయ్యకి తెలిస్తే ఎలా బిహేవ్ చేస్తాడో తెలుసుకుంటేనే నేను సూసైడ్ చేసుకుంటాను. నేను ఇంకా బతకను. నా పొజిషన్ కూడా అలాగే ఉంది. మా ఇంట్లో వెళ్ళకు తప్పు, చచ్చిపోవడం కంటే వేరే దారి కనబడటం లేదు నాకు. మీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళండి అమ్మా. అసలే నా కోడలు అనుమానిస్తే సార్సి, నా కొడుకు ఏదో దారి మాట వింటాడు. మీ అందరికంటే డేంజరస్ పొజిషన్ నాది. ఈ పాటికి ఎవడో ఏదో మా ఇంట్లో దూరిపోయి మా ఆవిడతో సెటిల్ అయిపోయి ఉంటాడు. అయితే మన అందరం కలిసి గోరాట్లో దూకేద్దాం. దూకిన చోటు నీళ్ళు లేకపోతే కాళ్ళు విరుగుతాయేమో. చెట్లకు తాళ్ళేసి ఊరేసుకుందాం. పాతాల పైన సినిమాల రేలంగోడ్లాగా మెడకాయ నొప్పెడితేనో. అలాంటి ట్రబుల్స్ ఉంటాయని తెలిసే హ్యాపీగా మింగేయొచ్చని ఎండ్రిని తెచ్చాను. చేదుగా ఉంటదనా ఏడుపు, స్వీట్ గా ఉండటానికి లిమ్కా కూడా తెచ్చాను. ప్రభువుని తలుచుకుని తల పెగ్గు మింగేద్దాం. ఓపెనర్ పట్టండి. ఎప్పట్రా నా వైఫ్ కి హస్బెండ్ గా వచ్చేసేది? వీడేనండి. వైఫ్ కావాలా నీకు? వైఫ్ కావాలా నీకు? పిచ్చిది వదల బొడ్డు చుట్టూ ఇంజక్షన్ చేయించుకోవాలి. పెళ్ళై శోభనం కాక నేను చేస్తుంటే మధ్యలో నీ కుక్క కూడా ఒకటి. ఏమిటి, ఇంతవరకు మీకు శోభనం జరగలేదా? లేదు, నువ్వు చేస్తావా? ఏదో అందుకే నా భర్తగా యాక్ట్ చేయడానికి వచ్చావు. వాడిని మీరు అపార్థం చేసుకుంటారు. విమల మా వాడికి సిస్టర్ లాంటిది. వీడు నాకు బామర్దలా కనపట్టలేదు. చూడండి ప్రసాదరావు గారు, ఇంతకాలం మీరు మీ భార్యతో సుఖపడకుండా ఎవరు అడ్డుపడుతున్నారో మాకు బాగా తెలుసు. మీరు మాకు కొంచెం కోఆపరేట్ చేశారనుకోండి, 3 నెలల్లో మా ఆఫీస్లో మీకు ఉద్యోగం ఇస్తాం. దాంతో మీకు ప్రతి వారం వైజాగ్ వెళ్ళే శ్రమ తప్పుతుంది. చూడండి, సంసార సుఖం లేకుండా ఫేసు ఎలా వాడిపోయిందో చూడండి. దయచేసి కొంచెం ఆలోచించండి. ఈ ఐడియా ఇది బాగానే ఉన్నట్టుంది, ఎందుకైనా మంచిది కొంచెం పెట్టి చేస్తాను. నో, ఈ ప్రపోజల్ నేను ఒప్పుకోను. మీ సరైన వరకు నేను పైకి లేవను సార్. కాదంటే మా వాళ్ళంతా ఇక్కడే మరణించి ఆ మర్డర్ కేసు మీ మీద నెట్టేస్తారు. అమ్మో, అంత పనిందుకు గాని ఒక కండిషన్ మీద ఒప్పుకుంటా. నేను శనివారం వైజాగ్ నుంచి రాగానే మీరు నన్ను మా ఆవిడ గదిలోకి పంపించాలి. ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే. అలాగే. ఒరే సునకరాజు, ఇక్కడ ఎవరూ లేరే. నిన్నే అవకాశం దొరికింది కదా అని విమలమే చేయడానికి వీల్లేదు. వీడు వీడు వస్తావు ఏమేమని పిలవడానికి వీల్లేదు. పిలవడు పిలవడు. ఒకే గదిలో పడుకున్నా సరే మంచాలు వేరువేరుగా ఉండాలి. ఉంటాయి ఉంటాయి ఉంటాయి. రాత్రులు దీపాలు వెలిగించే ఉండాలి. ఓకే, వెలుగుంటాయి. మీకు ఓకే అయితే నాకు ఓకే. అమ్మాయి
మొన్న అర్ధరాత్రి అర్జెంటు పని మీద హైదరాబాద్ క్యాంప్ కి వెళ్ళాడు కదా సార్, అతని దగ్గర గోదావరి ఎక్స్ప్రెస్ కృష్ణానదిలో పడిపోయింది బాబు. ఇంతమంది మరణిస్తారని నేను ఊహించలేదు ప్రభు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, గజేత గారు దూచి వెతుకుతున్నారు. ఎంతమంది పోయారో ఎంతమంది బతికారో తెలియడానికి ఇంకా 15 రోజులు పడుతున్నారు. ఏడవకండి, పోయిన వాళ్ళు మళ్ళీ వస్తారా? ఎవరినైనా శవం దొరికితే పక్కన ఏదైనా లేడీ శవం ఉందేమో చూసి నాకు చెప్పండి. వండర్ఫుల్ గా ఉంది రొమాన్స్, ప్రోగ్రెస్ బాగానే ఉంది. నడుమే చేసుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది పిల్ల. ఇదిగా నేను విన్నది నిజమేనా? ఏంటది ఆ శైలజ కోరిక తీర్చావట? నోరు పోయా అజయ్ గారు వింటే దాన్ని వదిలేయగలడు. ఇదిగో నాకు నవ్వు తెప్పించేసి మిస్ అయిపోదాం చూడకు. సెంట్లు చీరలు ఇచ్చావా లేదా? వారిది కొంప ముంచావు కదయ్యా, కోరికంటే అదే. ఆ అదే, నేను ఓ లిస్ట్ ఇద్దాం వచ్చాను. లిస్టా? ఇదిగో నా దగ్గర డబ్బులు లేవయ్యా. ఓసీగా వేషం వేస్తున్నందుకు విశ్వాసం లేకుండా ఏంటే ఇది? ఇంత పెద్ద వేషం సినిమాలో వేస్తే ఇంటికి కార్లు వస్తాయట, వంట నిండా బట్టలు ఇస్తారట, లక్షల రూపాయలు ఇస్తారట. నీ బొమ్మ చూసుకుని నువ్వే ఆడవాలట. ఇదిగో నెమ్మది మాట్లాడవయ్యా, ఇంతకేమంటావు? ఏమి అన్నావు ముందులేగు. అలాగారు ఏమిటి? డజన్ ఫారెన్ లక్ సోపులు, 1/2 డజన్ ఇండియన్ కుక్క సబ్బులు, 6 క్రీమ్ బాటిల్స్, 7 వైన్ బాటిల్స్, 1 సెంట్ బాటిల్ పట్టా. ఎన్ని బాటిల్ వద్దా? నీకు కావాలంటే తెచ్చుకో. అది నా కర్మ. అవును, ఈ చొక్కా నీ ఒంటి మీద ఎప్పుడు చూసినట్లేదే, కొత్త మాటలా? నీదే సంచుకున్నాను. ఏంటి ఏంటేంటి, బట్టలు లేవు? లేకపోతే ఓసుమలతో తెరమంటావా? నేను ఆ దాసుగడ్డి నీ బట్టలతో ఏదో అడ్జస్ట్ అవుతున్నావు. ఆ దాసుగడ్డి అంటే గుర్తొచ్చింది, ఇంకో పాయింట్ రేజ్ చేయడం మర్చిపోయాను. 7 సిపాన్ సిల్క్ చీరలు, 4 నల్లబాడీలు పట్టామని కబురు పెట్టింది చింతామణి. లోపలేసుకునే లంగాగోట్లో చీరక మ్యాచ్ అయ్యేలా సెలెక్ట్ చేయమన్నట. అయ్య బాబు, అయ్య బాబు, ఆ ముసలాయన ఎందుకో పిలుస్తున్నాడు, ఆయనకేం కావాలో కూడా చూడు. నాకు కోపం వచ్చిందంటే బాటా కంపెనీ బూటుచ్చుకొని బాధేయగలను. ఏసేమిస్కో, మంచి బూట్లో ఉన్నాను, కాస్త పైకి ఎక్కేదా కాపుకోయా మగడ. ఇదిరే పైన పడుకున్న మీ ఆవిడికి బదులు ఇంకొక ఆవిడ కానీ లేపో. అవునా? ఎంత బ్యూటిఫుల్ గా నిద్రపోతుంది మా ఆవిడ. యురేఖ, వాడు వీడు ముసుగు తీవయ్యా. అవసరం అంటారా బాబు గారు? నోరు ముసుకుని తీ ముందు. ఓహో బ్యూటిఫుల్ ఫేస్, ఏ ఊరు నుంచి దిగేవరా? వైజాగ్ నుంచి అండి, లాస్ట్ బస్ రావడం కొంచెం లేట్ అయిందండి. ఓహో దొంగ పని చేసి ఫస్ట్ బస్కి వెళ్ళిపోదాం అనుకున్నావు? దొంగ పని చేసి మాత్రం కాదండి. మరి ఏదో చెప్పకూడని పని చేసి వెళ్ళిపోదామని? నేను చేయకూడని పని చేస్తున్నాను. ఈ స్టిక్ తీసుకుని ఇంటర్వెల్ లేకుండా బాధే ముందు. ఈ దెబ్బలు నేను భరించలేను, అసలు స్టోరీ ఎంత అర్జెంట్ చెప్పేస్తాను. ఏం చేద్దాం?